నమస్కారం, మీరు చూస్తున్నారు HN90. తమ గ్రామానికి వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామ సమస్యలు వినకుండానే వెళ్లిపోయారని, రానున్న ఎన్నికల్లో ఓట్ల కోసం ఎలా వస్తారో చూస్తామని బురదగాలి కొత్తపాలెం గ్రామస్తులు అన్నారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం బురదగాలి కొత్తపాలెం గ్రామంలో హెల్త్ క్లినిక్ ను ప్రారంభించిన తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, తిరుపతి ఎంపీ గురుమూర్తి, శాసన మండలి సభ్యులు మేరిగ మురళీలు కొత్తపాలెంలో గ్రామ సర్పంచ్ ఎర్రబోతు మణి ఏర్పాటు చేసిన వేదిక వద్దకు రాకుండా వెళ్లిపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కలత చెందిన గ్రామస్తులు తమ గ్రామ పంచాయతీలో ఎవరు ఓట్లు వేయకుండా కట్టడి చేస్తామని హెచ్చరించారు. బీజేగపాలెం కొత్తపాలెం గ్రామ పంచాయతీలో మన జగనన్న ముఖ్యమంత్రి వారిలో వాళ్ళ సమావేశంలో ఈరోజు మా పంచాయతీలో పులుకాట్ లేకుండా మాకు తారు రోడ్డు శాక్షన్ చేస్తామని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా మన ముఖ్య అతిథులు మేరకు మురళీ సార్ కానీ, మన ముఖ్య అతిథులు ఎంపీ గారు మన గురుమూర్తి సార్ కానీ, అదేవిధంగా తదితరుల నాయకులు కానీ, అదేవిధంగా మన మండల నాయకులు కానీ, మండల అధ్యక్షులు కానీ, అదేవిధంగా మండల ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరూ వచ్చి ఈరోజు మాకు పులికాట్లు లేకుండా తారు రోడ్డు శాక్షన్ చేస్తామని చెప్పి చేస్తామని దాని రిబ్బన్ కట్ చేసి అక్కడి నుంచి ఏరే ఆలోచనలు ఏరే విధంగా వాళ్ళ మనసులో ఉంచుకుని ఎవరో ఫోన్ చేసి చెప్పారని ఆ కారణం చేత మా మీటింగ్ అరేంజ్ చేసిన ఈ స్టేజ్ దగ్గర దిగకనే కనీసం మా డాక్టర్ పేరు అంబేద్కర్ విగ్రహానికి కూడా కనీసం ఒక పూలమాల కానీ, ఒక నాయకుడు కానీ, ఒక ప్రజాప్రతినిధులు కానీ పూలమాల వేయకనే, కనీసం ఆయన ముఖం చూడకనే వందల జనాలు ఆడవాళ్ళు మగవాళ్ళు ఉదయం 9 గంటల నుంచి పని పాటకు పోకుండా కూలీ నాలుగు పోకుండా సాయంత్రం 6 గంటల దాకా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటే కేవలం తారు రోడ్డు కోసం శాక్షన్ చేస్తారని ఎన్నో సంవత్సరాలు వేల సంవత్సరాల నుంచి అడుగు పడిపోయిన తారు రోడ్డు శాక్షన్ చేస్తారని మేమందరం ఎదురు చూస్తూ ఉంటే కనీసం కారులో దిగకుంటేనే మమ్మల్ని పలకరించగానే ఎవరో ఫోన్లు చేశారని మమ్మల్ని కనీసం పట్టించుకోగానే మా ముఖం చూడకనే వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయారు. రేపు ఇదే విషయాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఫిర్యాదు చేస్తాము, తెలియజేస్తాము. అక్కడి నుంచి మాకు రోడ్డు శాంక్షన్ కాకుండా పోదు, ఖచ్చితంగా మాకు ఇచ్చే రోడ్డు, మాకు సీఎం గారు శాంక్షన్ రోడ్డు చేసిన రోడ్డు ఖచ్చితంగా శాంక్షన్ అయ్యే తీరుతుంది, గ్యారంటీగా మాకు వస్తుంది, ఆ నమ్మకం మాకుంది. ఈ ప్రజాప్రతినిధులు, ఈ గురుమూర్తి సార్ కానీ, ఎమ్మెల్సీ సార్ కానీ, ఎమ్మెల్యే సార్ కానీ, వీళ్ళందరూ రేపు రాజకీయ పరంగా రేపు ఈ ప్రజాప్రతినిధుల దగ్గరికి ఓట్ల కోసం ఎలాగొచ్చి ఓట్లు అడుగుతారు, ఎలాగ మేము ఓట్లు వేయాలి, వాళ్ళకి ఎందుకు వేయాలి, మేము మా ప్రజల కోసం మమ్మల్ని కనీసం మా సమస్యలు మా బాధలు పరిష్కరించినప్పుడు మేము ఆ నాయకులకు ఎందుకు ఓట్లు ఇవ్వాలి మేము. కాబట్టి పంచాయతీలో బీజేకపాలెం పంచాయతీలో 2,250 ఓట్లు ఉన్నాయి, కనీసం ఒక్క ఓటు కూడా మేము పోల్ అవనీయకుండా జగన్ సార్ దృష్టికి తీసుకుపోతాము, పోల్ అవనీయం మేము ఖచ్చితంగా 100% ఒక్క ఓటు కూడా పోల్ అవనీయం కూడా చేస్తాం ఖచ్చితంగా. ఇది జరిగే జగన్ సత్యం ఇది.